Hi, welcome to Pernica Maths. In the maths to be more integration. Exercise 60 low first Roman loan de problems. Last video lo complete apay kada. E video lo second Roman loan de problems discuss chedam. Second Roman, chudandi question into evaluate the following integrals. Dantlo first one, integral root of 1 plus 3x minus x square into dx. Idi em model lo undi? Integral root of ax square plus bx plus c into dx. Ila unte ela cheyalma? E అనేది కామన్ తీసి x ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ఈ మోడల్లో కానీ లేదా ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా కానీ మైనస్ బీటా కానీ ఆ మోడల్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? లాస్ట్ వీడియోలో నేర్పించాను కదా, ఫస్ట్ ఆర్డర్లో రాసుకోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఇది ఏ మోడల్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏ వాల్యూ ఎంత? మైనస్ 1. బి వాల్యూ ఎంత? 3. హాఫ్ బి బై ఏ హోల్ స్క్వేర్ వాల్యూ కనుక్కోండి. హాఫ్ 3/a మైనస్ 1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 3² 9, 2² 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందిమా. ఓకేనా? అంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ కామన్ తీసేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1. ఇప్పుడు ప్లస్ 9/4ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 9/4 మైనస్ 9/4 మైనస్ 1. ఈ మూడు కానీ కంపేర్ చేసుకుంటే ఒకసారి చూడండి, ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనుకోండి, మైనస్ 2ab. చూడండి 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 3x సరిపోయిందా? ఇది సాల్వ్ చేయండి, మైనస్ 9 మైనస్ 4/4. ఎల్సిఎం తీసుకున్నానమ్మా, మైనస్ 9 4 1s 4. ఓకేనా? ఈ మూడు కలిపి చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏంటి ఫార్ములా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్, ఇది మైనస్ 13/4. ఈ మైనస్తో కూడా మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 13/4 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది ఇక్కడే సాల్వ్ చేస్తే స్టెప్స్ ఎక్కువ అవుతాయని పక్కన సాల్వ్ చేసా, కానీ ఇది కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఇలా మీరు కూడా పక్కనే సాల్వ్ చేసుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఏమైంది? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? 13/4 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దీన్ని కూడా స్క్వేర్లో రాయాలంటే ఎలా రాస్తాం? రూట్ ఆఫ్ రూట్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అవునా? ఇప్పుడు ఇది ఫార్ములా మోడల్లో ఉంది. ఏంటది? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఏంటి ఫార్ములా? ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఇదే కదా మా ఫార్ములా. సాల్వ్ చేయండి. ఏ ప్లేస్లో రూట్ 13/2 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 3/2 ఉంది. ఫస్ట్ ఏ వచ్చిందా? అంటే రూట్ 13/2 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఏముంది? ఎక్స్ మైనస్ 3/2 బై ఏ అంటే రూట్ 13/2 ప్లస్ మళ్ళీ ఎక్స్. ఎక్స్ అంటే ఏముంది అక్కడ? ఎక్స్ మైనస్ 3/2 బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇదే కదా క్వశ్చన్ మొత్తం. రూట్ ఆఫ్ 13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ సి. అంతేనమ్మా, జస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుంటే మన ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 13 2² 4 ఇంటూ 2 సైన్ ఇన్వర్స్, ఎల్సిఎం తీసుకుంటే 2x మైనస్ 3, డినామినేటర్లో 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి రూట్ 13 ప్లస్ మళ్ళీ ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది? 2x మైనస్ 3. ఈ 2 ఉంటుంది కదా, ఆ 2 ఇక్కడ రాశాను, ఈ 2 ఇక్కడ. ఎల్సిఎం తీసుకున్న 2 ఇది, ఈ 2 ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 13/2² 4 మైనస్, ఇది ఎలా రాసుకోవచ్చు? 2x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఇంకేమైనా సాల్వ్ చేయొచ్చా? సాల్వ్ చేసేసేయండి. 13/4 2 8 సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 3/రూట్ 13 ప్లస్ 2x మైనస్ 3/4
రూట్ ఆఫ్ 13/4 మైనస్, మీకు ఇలా ఉంటే ఇలా పెట్టుకోండి, ఇలా ఉంటే ఇలా పెట్టుకోండి మా, ఎలా అయినా ఓకే, ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ సి. ఇలా ఉంటే ఆన్సర్ ఇలా రాయండి, లేదంటే ఇలా రాయండి, అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఇక్కడ మనం చేసిందంటూ ఏం లేదు మా, మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్స్ ద్వారా దీన్ని సాల్వ్ చేసుకొని ఈ మోడల్లో తెచ్చుకుంటాం. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా కానీ మైనస్ బీటా కానీ ఆ మోడల్లో తెచ్చుకొని దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి తర్వాత ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఈ ఫార్ములా మోడల్లో ఉంది కాబట్టి ఆ ఫార్ములా మోడల్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ బుక్లో దీన్ని ఇంకా సాల్వ్ చేశారు మా, 13/8 సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 3 బై రూట్ 13 ప్లస్ 2x మైనస్ 3 బై 4 ఇంటూ, ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఈ రూట్ ఆఫ్ 13 అంటే ఈ వాల్యూయే కదా, ఈ వాల్యూ అంటే క్వశ్చనే కదా, అంటే ఇదే రాసుకోవచ్చా. సో రూట్ ఆఫ్ 1+3x మైనస్ ఎక్స్ స్క్వేర్, అర్థమైందమ్మా, ఇదే కదా ఇక్కడ రాశాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్, అంటే రివర్స్లో వెళ్తున్నామ్మా, దీన్నే ఇక్కడ రాశాను అవునా. దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, దీని బదులుగా ఇది రాసుకోవచ్చు. సో ఈ మొత్తం దీని బదులుగా మళ్ళీ క్వశ్చన్ని రాసాం, అర్థమైందా. మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా ఉంది, చాలా సింపుల్గా అయిపోయిందా. అర్థం చేసుకోండి, ఇవి 7 మార్క్స్కి ఇంపార్టెంట్. మరి దీంట్లో సెకండ్ వన్ చూద్దామా. అయితే సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ 9cos(x) మైనస్ sin(x) బై 4 sin(x) ప్లస్ 5cos(x) dx. ఇది నార్మల్గా సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఈ మోడల్లో ఉంటే న్యూమరేటర్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ మ్యూ ఇంటూ డినామినేటర్ ప్లస్ గామా. నార్మల్గా ఇలా సాల్వ్ చేయాలి, కానీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటంటే ఇక్కడ డినామినేటర్లో ఉండేది రాసుకోండి, 4 sin(x) ప్లస్ 5 cos(x). ఓకేనా, ఇలా రాసిన తర్వాత ఒకసారి న్యూమరేటర్తో కంపేర్ చేసుకుందాం. ఇక్కడ 9 cos(x) రావాలి, ఇక్కడ 5 cos(x)ే రాశాను. అంటే 9 కావాలంటే ఇంకేం చేయాలి, 4 cos(x) యాడ్ చేస్తే సరిపోతుందా. 5 + 4 9 cos(x) అవునా. ఇక్కడ 4 sin(x) ఉంది కానీ నాకు మైనస్ sin(x) కావాలి, అంటే మైనస్ 5 sin(x) అని పెట్టేస్తే సరిపోతుందా. ఒక్కసారి కంపేర్ చేసుకోండి, మనం రాసింది కరెక్టా రాంగా. 5 + 4 9 cos(x) సరిపోయింది, 5లో 4 పోతే 1 - sin(x) సరిపోయిందా. క్వశ్చన్ బదులుగా ఇలా రాసా, 4 sin(x) ప్లస్ 5 cos(x) ఇంటూ డిఎక్స్. చాలా సింపుల్గా అయిపోతుందిమా, అందుకని ఇలా రాసాం. ఒకవేళ ఈ షార్ట్ కట్ కానీ మీకు ఎగ్జామ్లో గుర్తు లేకపోతే నార్మల్ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, డినామినేటర్ని ఇంటిగ్రేషన్ని సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 4 sin(x) ప్లస్ 5 cos(x) బై 4 sin(x) ప్లస్ 5 cos(x) ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 4 cos(x) మైనస్ 5 sin(x) బై 4 sin(x) ప్లస్ 5 cos(x) ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి, దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 dx ప్లస్, ఇది చూడండి డినామినేటర్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం, ఏంటది 4 sin(x) ప్లస్ 5 cos(x). ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది చూడండి, 4 × d/dx ఆఫ్ sin(x) cos(x), 5 × d/dx ఆఫ్ cos(x) మైనస్ sin(x). అవునా, అంటే ఇది ఏ మోడల్లో ఉంది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 dx ఎక్స్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఏంటి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటర్, 4 sin(x) ప్లస్ 5 cos(x) ప్లస్ సి. ఎంత సింపుల్గా రెండే స్టెప్స్లో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఒక క్వశ్చన్ పేపర్లో మీకు 7 మార్క్స్కి ఇచ్చారు మా, ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు కదా, ఏమైనా పెద్ద కష్టం ఉందా. డినామినేటర్ని ఫస్ట్ పైన రాసేసుకొని ఇంకెంత డిఫరెన్స్ యాడ్ చేస్తే న్యూమరేటర్ వస్తుందో చెక్ చేసుకొని ఇంటిగ్రేషన్ని డినామినేటర్ని రెండింటికి సపరేట్ చేస్తే ఏ ఫార్ములాలో ఉందో తెలిసిపోతుంది. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏంటి లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. సింపుల్గా ఇది కానీ ఇచ్చారనుకో, ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు కదా. మరి నెక్స్ట్ వన్ చూద్దామా. అయితే క్వశ్చన్ చూడండి ఏమిచ్చారు, ఇంటిగ్రల్ 2 cos(x) ప్లస్ 3 sin(x) బై 4 cos(x) ప్లస్ 5 sin(x). ఇక్కడ న్యూమరేటర్ చిన్నది మా డినామినేటర్ కన్నా, సో ఈ మెథడ్లో మనమేం సాల్వ్ చేయలేం.
సో దీనికి నార్మల్గా యూజ్ చేసే మెథడ్ ఏమో ఎలా చేయాలి, న్యూమరేటర్ ఈక్వల్స్ టు లాండా, లాండా బదులుగా మీరు కావాలంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి తీసుకోండి. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్, ఇక్కడ డాష్ ఉందంటే డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. సి అనేది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ కాన్స్టాంట్స్ ఉన్నప్పుడు. దీంట్లో కాన్స్టాంట్స్ లేదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫార్ములా న్యూమరేటర్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి ప్లస్ సి రాదు. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్ అంటే ఏంటి, టూ కాజ్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ఏంటది, ఫోర్ కాజ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ఫోర్ కాజ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్. ఓకేనమ్మా, ఆ వర్కింగ్ రూల్ ప్రకారమే చేస్తున్నాం. ఏ ఇంటూ డిఫరెన్షియేట్ చేయండి, ఫోర్ ఇంటూ డి బై డిఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్. ఇక్కడ ఏముంది చూడండి, టూ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ సైన్ తీసుకుందామా, సైన్ ఎక్స్ తీసుకోండి మైనస్ ఫోర్ ఏ, దీంట్లో సైన్ ఎక్స్ తీసుకోండి ప్లస్ ఫైవ్ బి. ఇక్కడ సైన్ ఎక్స్ ఏమవుతుంది, త్రీ. ఇది ఈక్వేషన్ వన్ అనుకుందాం. ఇంకొన్ని క్వశ్చన్స్ తెలుసు కదమ్మా మీకు, పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్లో నేర్పించాను కదా, ఆ చాప్టర్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాం. ఇక్కడ చూడండి, కాస్ ఎక్స్ యొక్క క్వశ్చన్ ఫైవ్ ఏ, కాస్ ఎక్స్ యొక్క క్వశ్చన్ ప్లస్ ఫోర్ బి, ఇట్ సైడ్ కాస్ ఎక్స్ యొక్క క్వశ్చన్ టూ, లెట్ ఇట్ బి ఈక్వేషన్ టూ. గుర్తుందమ్మా, ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్లో నేను నేర్పించాను, అందుకే ఫస్ట్ ఆ చాప్టర్స్ చెప్పి తర్వాత ఈ చాప్టర్ స్టార్ట్ చేశాను. గుర్తుంది కదా, ఒకవేళ మర్చిపోయింటే ఆ వీడియో స్టూడెంట్ మా అర్థమవుతుంది. ఏం లేదు, సైన్ ఎక్స్ క్వశ్చన్స్ ఈ పక్క కంపేర్ చేస్తాం, మళ్ళీ కాస్ ఎక్స్ క్వశ్చన్స్ ఈ పక్క కంపేర్ చేసుకొని రెండు ఈక్వేషన్స్లో రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. మైనస్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో, ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బి మైనస్ టూ ఈక్వల్స్ టు జీరో. ఎంఈఎఫ్ఎం మెథడ్ గుర్తుందా, ఫస్ట్ ఇయర్లో నేర్పించాను కదా. ఎంఈఎఫ్ఎం మెథడ్ అంటే ఏంటి, ఎం అంటే మిడిల్ టర్మ్స్, ఏమవి ఫైవ్ ఫోర్, ఎన్ టర్మ్స్, ఈ అంటే ఎన్ టర్మ్స్ మైనస్ త్రీ మైనస్ టూ, ఎఫ్ అంటే ఫస్ట్ టర్మ్స్ మైనస్ ఫోర్ ఫైవ్, మళ్ళీ మిడిల్ టర్మ్స్ ఫైవ్ ఫోర్. ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయి, ఏ బి, ఇక్కడ ఏం లేదంటే వన్. దట్ ఇంప్లైస్ ఏ బై మల్టిప్లై చేయడం ఫైవ్ టూస్ మైనస్ టెన్, ఇక్కడ మైనస్ ఫార్ములా మైనస్ ఏడి మైనస్ బీసీ. ఇప్పుడు ఏబిసిడి అంటే ఏడి మైనస్ బీసీ మా ఫార్ములా. దీని ప్రకారం ఏమవుతుంది చూడండి, ఏ మైనస్ ఫార్ములా మైనస్ ప్లస్ అవుతుంది, ఫోర్ త్రీజ ట్వెల్వ్ అవుతుంది. బి బై ఫైవ్ త్రీజ మైనస్ ఫిఫ్టీన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్ములా మైనస్, ఫోర్ టూజ ఎయిట్. వన్ బై ఫోర్ ఫోర్ జ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ ఫైవ్ జ ట్వంటీ ఫైవ్. ఏమైంది చూడండి, ఏ బై ట్వెల్వ్ టెన్ పోతే టూ, బి బై ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ క్యారీ ఆన్ ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ త్రీ. వన్ బై టెన్ లెవెన్ ఫార్టీ వన్ మైనస్ ఫార్టీ వన్. దెర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు ఏమైంది, మైనస్ టూ బై ఫార్టీ వన్. బి చూడండి, ఈ మైనస్ క్యాన్సిల్, బి ఈక్వల్స్ టు ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్. ఈ మైనస్ అనేది పైన రాసన్మా. ఏబి వాల్యూస్ వచ్చేసాయా, దెర్ఫోర్ క్వశ్చన్లో ఇక్కడ ఉంది కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ రోమన్ నెంబర్ వన్ అనుకుంటున్నా, ఆల్రెడీ వన్ టూ అనుకున్నా కదా, లేదంటే మీరు దీన్ని వన్ అనుకోండి దీన్ని టూ త్రీ అనుకోండి. ఓకేనా, ఫ్రమ్ రోమన్ నెంబర్ వన్ టూ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అంటే మైనస్ టూ బై ఫార్టీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ప్లస్ బి, బి అంటే ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్
ప్లస్ 5 sin x. అంటే న్యూమరేటర్ బదులుగా దీన్ని రాసుకుంటాం. ఓకేనమ్మా? చెప్పలేదు కదా ఈ ప్రాబ్లం కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్మా. ఓకేనా? ఏం చేసాం ఇక్కడ దాకా? అర్థమైందా? న్యూమరేటర్ బదులుగా ఇలా సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇది న్యూమరేటర్. ఇప్పుడు క్వశ్చన్ తీసుకోండి. ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx ఇస్ ఈక్వల్స్ టు. న్యూమరేటర్ బదులుగా మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఉందే, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ రాద్దాం. ఏంటది? ఇంటిగ్రల్ -2/41 ఇంటూ -4 sin x ప్లస్ 5 cos x ప్లస్ 23/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఫస్ట్ టర్మ్ రాస్తున్నాం. ప్లస్ 23/41 ఇంటిగ్రల్ 4 cos x ప్లస్ 5 sin x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx -2/41 ఇంటిగ్రల్ -4 sin x ప్లస్ 5 cos x బై 4 cos x ప్లస్ 5 sin x ఇంటూ dx. ఒకసారి గమనించండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 23/41 ఇంటిగ్రల్ 1 dx -2/41 ఇంటిగ్రల్, ఇక్కడ డినామినేటర్ని f(x) అనుకుందాం, 4 cos x ప్లస్ 5 sin x. f'(x) చేయండి. dx/cos x -sin x. dx/sin x cos x. అదే కదా న్యూమరేటర్లో ఉంది. అంటే ఇంటిగ్రల్ f'(x) బై f(x dx). ఏమైంది ఇప్పుడు? 23/41 ఇంటూ x -2/41 ఇంటూ లాగ్ మోడ్ f(x). f(x) అంటే డినామినేటర్. 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ c. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్ మా 7 మార్క్స్ అని కష్టమని ఓ ఫీల్ అవ్వకండి, ఎంతో ఈజీ. ఏం చేస్తామో నేను చెప్పిస్తాను, నేర్చుకోండి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మా. ఈ మోడల్లోనే ఆల్మోస్ట్ 7 మార్క్స్కి మీకు రావచ్చు. ఓకేనా? న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ dx/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఒకవేళ కాన్స్టెంట్ ఉంటే ప్లస్ సి వస్తుంది, అంతే. ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్స్ లేవు కదా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ dx/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. dx/dx చేస్తాం. తర్వాత కంపేరింగ్ ద క్వశ్చన్స్ చేసుకుంటే రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఏబి వాల్యూస్ వచ్చేస్తాయి. ఏబి వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ వాల్యూ వచ్చింది. న్యూమరేటర్ ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ని డినామినేటర్ని సపరేట్ చేసి ఇది ఇంటిగ్రల్ 1 dx x ఇంటిగ్రల్ f'(x) బై f(x) లాగ్ మోడ్ f(x). ఎంత ఈజీగా ఉంది కదా. ఫస్ట్ టైం ఏమో పెద్దగా అనిపించింది, సెకండ్ టైం చెప్పేటప్పుడు ఈజీగా అనిపించింది కదా. మీరు కానీ ప్రాక్టీస్ చేశారంటే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి మా, ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది. ఓకేనా? అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.